నిన్న రేవంత్ రెడ్డి ప్రధానమంత్రికి లేఖ రాశారు దానికి సంబంధించిన వార్త ఇక్కడ వచ్చింది జాతీయ విపత్తుగా ప్రకటించండి తక్షణ సాయంగా రెండు వేల కోట్లు ఇవ్వండి కాళేశ్వరం పంప్ హౌస్ మనక విచారణ జరపండి ప్రధాని మోదీకి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ సీఎం కుటుంబం ఇసుక దోపిడితోనే వరదలని ఆ ధ్వజం కేటీఆర్ ఇప్పుడు చెప్పు ఎవరు జ్ఞానులు ఎవరు అజ్ఞానులు ఎవరు జ్ఞానులు ఎవరు అజ్ఞానులు ఇప్పుడు చెప్పు నువ్వు గిది కదా నువ్వు డిమాండ్ చేయాల్సింది గిది కదా నువ్వు చేయాల్సింది నువ్వు వచ్చి టీఆర్ఎస్ ఆఫీస్లో కూర్చొని ఏసీ వేసుకొని ఛాయ్ బిస్కెట్లు తెప్పించుకొని కూర్చొని ఆ మూడోసారి మేమే ముఖ్యమంత్రులు అవుతాం ఈ రాష్ట్రంలో ఒక ఎకరా మునిగిపోలేదు ఆ జీతాల అయితే ఏమవుతుంది అది కామనే కదా కాళేశ్వరం మునిగిపోతే ఏమవుతుంది అది కామనే కదా అని విర్రవిగే మాటలు చెప్తే నువ్వు అజ్ఞానివి నువ్వు అజ్ఞానివి ఇగో ఇది జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేయి దే బీజేపీ మీద భారీ ఏడుస్తావు కదా ఇప్పుడు డిమాండ్ చేయి జాతీయ విపత్తుగా ప్రకటించమని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు దానికి మద్దతు ఇవ్వండి మీరేమిస్తారో చెప్పుండి మునిగిపోయిన పంటకు ఎకరాకు మీరు ఎంత ఇస్తారు ఎకరాల్లో పంట మునిగిపోయింది ఎంత ఇస్తారో నీవు నీ అయ్యే చెప్పుండి కూలిపోయిన ఇండ్లకు ఎంత ఇస్తారో నీవు నీ అయ్యే చెప్పుండి వరదల వల్ల సర్వంగొట్టుకుపోయిన కుటుంబాలను ఎట్లా ఆదుకుంటారో నీవు నీ అయ్యే చెప్పుండి బాసరంలో ఆరు వేల మంది అమ్మాయిలు ఈరోజు హాస్పిటలైజ్డ్ అయినరు దానికి దానికి కారణం ఎవడు వాడిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు ఎప్పుడు చర్యలు తీసుకుంటారో చెప్పుండి అది కదా నువ్వు మాట్లాడాల్సింది ఇంకా జీతాలు రాలేదు జీతాలు ఎట్లా ఇవ్వాలి అన్నది కదా నువ్వు మాట్లాడాల్సింది అవన్నీ వదిలేసి అవన్నీ వదిలేసి విపక్ష నేతలు అజ్ఞానులు మేమైతే జ్ఞానులం ట్విట్టర్ పిట్టలం అని చెప్పేసి నువ్వు మాట్లాడేది ఓ ఇది వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించాలే కేంద్రం సహాయం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వరదల మునిగిపోయిన వాళ్ళని ఎట్లా ఆదుకుంటామో చెప్పాల్సిన అవసరం ఉంది నిన్న రేవంత్ రెడ్డి ప్రధానమంత్రికి లేఖ రాశారు దానికి సంబంధించిన వార్త ఇక్కడ ఉంది